బ్రహ్మంగాడేమో బట్టలు కూడా తీసుకొని సంపాదించేస్తున్నాడు, నువ్వేమో టీప్ టాప్ గా బట్టలు వేసుకొని సంపాదిస్తున్నావు. నేనేరా, ఎన్ని గేటప్పులు వేసినా ఎవరు ఏమి ఇచ్చి చావటలేదురా. నమస్తే రాజన్నా. అవునా, క్వార్టర్ బిల్స్ట్ కాకృతి పడ్డానా? రేపిస్తానా? క్వార్టరా కమిషన్ రా? కమిషన్ ఊకానా? కమిషన్ ఏకుంటే మిషన్ మగులుతుంది బిడ్డ. జై భవానీ, జై భవానీ. ఆ ప్రభువు నిన్ను దీవించుగాక, వెళ్ళిరా తల్లి. బాయా బాయా ఈ బాయ పైసలి బాయా. ఏ పక్క బాబే, ఎప్పుడు లేదంటాడు కానీ ఎప్పుడు ఏడతాదే. నమస్తే రాజన్నా. నమస్తే. ఏం రాములు, దందా మంచి నడుస్తుందా? ఆ ఏదోలే అన్న. కమిషన్ ఏం తీసుకుపోమంటున్నావు? నాలుగు చెరుగేళ్ళు తీసుకుపో అన్న. తీసుకుపోతున్నావు అలా? ఆ ఏమమ్మా, నీకేంట్రా దాని మీద చెయ్యేస్తే? అది ఉన్న నీ అక్క చెల్లు మళ్ళీ నా జంక్షన్ లోకి వచ్చినా, నా వాళ్ళ జోలికి వచ్చినా పోనోళ్ళతో ఉండరు రాయ్. నేను మధ్య ఒక అమ్మాయిని చేశాను మే, రేంజ్ కొంచెం ఎక్కువగానే అదిరింది. ఏంటి ఈ మధ్య మీకు అమ్మాయిల గోలు ఎక్కువైంది? వాసిని పాసగోలు నా కోసం కాదు మే, అబ్బాయి కోసమా? అలాగా, అయినా వాడికి అంత తొందరే ఉందండి. మంచి కోడలి పిల్ల దొరికేదాకా ఆగుదాం. ఎందుకాగాల ఎందుకాగాల, నా పెళ్లికి మా వాళ్ళు ఆగినారా? నిన్ను దగ్గర చూడలే? అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది. రేపు మన పెళ్లి రోజు కదా, మేకను కొయ్యిద్దామా? ఎప్పుడో జరిగిపోయింది తప్పుకే, పాప మా మోగు జీవనందుకి బలి ఇవ్వమాతారమా? మొన్న గుడ్డలు కొనుక్కోమని డబ్బులు ఇస్తేనే కొనుక్కోలా? ఏంటా, గుడ్డలు ఒక్కటే కాదు సార్, వండుకోవడానికి దుంప, వండుకోవడానికి కొంప కూడా లేను అని. దుంపలు అయితే కొనిస్తే గానీ కొంపలు ఎక్కడ కొనిచ్చేదిరా స్వామి? ఇది కన్నీళ్ళే కాదు మే, కష్టాలు కూడా ఎక్కువే. ఓ పని చెయ్యి, ఈసారి నా చేత్తో కాదు గానీ నీ చేతి డబ్బు అంటే లెక్కలే చాలా. నువ్వే కదయ్యా దేనికైనా రేంజ్ ఉండాలంటావు. అది కదా పెళ్ళామంటే, నాయుడి పేట పెళ్ళామజాగా.
ముందు చూపు మాకు నేను గేర్ మార్చు ఊరికి నా చూస్తానా లేమే ఇప్పుడు చూస్తావ్ తర్వాత చేస్తావ్ నీ సంగతి నాకు తెలియదా ఎప్పుడు నీ పక్కన ఉంటున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఆస్తంతా ఏసాని కొంపుకు రాసి పడేసేవాడివి బయట వాళ్ళ కలవాటు పడి నాకు అన్యాయం చేయొద్దంటున్నాడు సరే అయితే ఇక నుంచి నీకు డబ్బులు పచ్చబడి పడిదా సూపర్ ఏంటి మెళ్ళ కాలు పుట్టలేదు ఖాళీనా ఖాళీ అయితే చెప్పు ఇద్దరు మాట్లాడుకుందాం అటు చూడు నీ పని ఖాళీ అంటే దాహం వేసింది సార్ దాహం వేస్తే మనుషులు తాగచ్చు కదా అంటే టేస్ట్ గా ఉంటది కదా సార్ టేస్ట్ కోసం 10 రూపాయలు వేస్ట్ చేసి కూల్ డ్రింక్ తాగుతున్నావు అంటే ఇవాళ బాగానే సంపాదించావు అన్నమాట సంపాదన నా బొంద సార్ ఎవడు 10 పైసలు ఇవ్వలేదు సార్ అసలు చేయలేదు సార్ ఆ పక్క జేబులో ఇటువైపు కూడా చెప్పలేదు సార్ కావాలంటే చూసుకోండి సెంటర్ జేబులో సెంటర్ జేబు కాదు సార్ కట్రాయరు చెప్పు సార్ ఇస్తారు సార్ ఇదే నీ బీరువా అవును సార్ సరే ఓకే ఇదిగో ఇదే రేంజ్ లో బాగా ఆడుకొని సాయంత్రం వస్తాను మూట కట్టి ఉంచు నేను వచ్చి తీసుకెళ్తా సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ నీ రేంజ్ నువ్వు కూల్ డ్రింక్ అవుతున్నావు అంటే నా రేంజ్ కి నేను సార్ నన్ను కూడా రమ్మంటారు పగిలిపోద్ది ఇదే సుమ్ ఒకటిది సౌండ్ ఒకటిది అంటే ఏంది ఎవడాడు చూసేవాడు పొద్దున్నే కష్టపడి అడుక్కునే డబ్బులు ఎంత దౌర్జన్యంగా తీసుకెళ్తున్నాడు రోజు వస్తాడు రోజు వస్తాడు ఇట్లనా అన్నో అడు చూడన్నో సైన్మా నడుస్తుంది రెండొందలకి పూలా నాకుడా టీ కొట్రా ఎవడీడు ఇందా తీసుకో అయ్యా ధర్మం చేయండి అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా ఆకలి వస్తుందయ్యా ఆనందానికి 4 రోజులైంది అయ్యా ధర్మం చేయండి బాబు అయ్యా అయ్యా నీ మోక చంతకెళ్ళా ఏడు పావుల డబ్బులు ధర్మం చేయటానికి మనసు ఇవ్వలేదురా నీకు ఆ దేవుడు పెద్ద ఆటలో వచ్చాడు మొనగాడు చూడే ఆడి జీమ్మాడ కూర్చోయ్యా ఆకలి అన్నావుగా తిను తినయ్యా అందుకేవాళ అప్ప మాలాటోలు పట్టుజారిన పర్లే గాని నీలాంటోలు నోరుజార ఉప్పు తీరా మస్తాన్న యారుగనా దీవాన్న ఓఫో రోడ్డు మీద రొమాన్స్ ఫుట్పాత్ గాళ్ళు కూడా సినిమాలు చూసి చెడిపోతున్నారు ఇదే సార్ మన సిటీలో కొత్తగా అయిపోతున్న మెట్రో రైల్ ప్లాన్ మ్యాప్ మన ట్రైన్ లక్కడికపుల్ స్టేషన్ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి పంజగుట్టు వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి స్ట్రైట్గా అమీర్పేట వెళ్తుంది ఇదిగో ఇంజనీరా
నేనేమైనా చదువుకోననా? నాకేం అర్థమవుతుందా? సందమామ కథలాగా సమ్మగుండాలా చెప్పు. నిన్ను కాదురా, నీకు ఓటేసిన జనాన్నాలి. సార్, ఇది మెట్రో రైల్ అండి. ఈ ట్రైన్ ఇక్కడ లకడీకప్పుల్ రైల్వే స్టేషన్ నుంచి మొదలై ఇలా పంచుకుంటూ వెళ్తుందండి. అక్కడ నుంచి మళ్ళీ నేరుగా అమీర్పేట వెళ్తుంది. అక్కడ కదా నా షాపింగ్ కాంప్లెక్స్ ఉండదే. అవును సార్, దాని మీద నుంచే వెళ్తుంది. దాని మీద కట్టబోద్దయ్యా? ప్రాజెక్ట్ అథారిటీస్ వాళ్ళు ఆ షాపింగ్ కాంప్లెక్స్ ని కూల్చేస్తారు సార్. ఆఫ్ కోర్స్ మీ గవర్నమెంట్ దగ్గర నుంచి కాంపెన్సేషన్ కూడా వస్తుంది అనుకోండి. తొక్కలా కాంపెన్సేషన్ ఏందయ్యా? రూపాయి 10 పైసలా? పక్కకి దిప్ప. అలా కుదరదు సార్. ఏమే తిప్పితే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ పెరుగుతుంది. గవర్నమెంట్ అది ఒప్పుకోదు. ఏందయ్యా గవర్నమెంట్ ఒప్పుకునేదే? రింగ్ రోడ్ చూడు, పాకి పాకి పాకి. పెద్దోళ్ళు భూమి వస్తే బురద బావులా పక్కకు పోయి, పేదోళ్ళ భూమి వస్తే తాసు పావులాగా బుస్సం లేచి ఎంటర్ అవ్వలా. ఇది కూడా అంతే. ఇదిగో ఇంజనీరు హైదరాబాద్ లో ఎవడయ్యా దీన్ని రింగ్ రోడ్ అని పిలిచేదే? రింగ్